హృదయం అనే మాట మాట్లాడతాను అసలు మనస్సు అంటే ఏంటి వాట్ ఈజ్ మైండ్ మనం ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చినా సెట్ అవ్వదు ప్రయత్నం చేయండి అసలు మైండ్ అంటే ఏంటో ఆలోచించండి ఒకసారి అది ఎక్కడుందో ఏంటో అది ఎక్కడుందో ఒక ప్లేస్ చెప్పండి ఏం చెప్పలేరు దాని ప్లేస్ చెప్పండి కిడ్నీ ఎక్కడుందో చెప్పగలం లివర్ ఎక్కడుందో చెప్పగలం మైండ్ ఎక్కడుందని అంటే మనం ఇలాంటి ఏం మైండ్ లేదా అని అంటాం ఇక్కడే మైండ్ ఏం లేదండి ఉరికిన ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఇలా అనుకుంటుంటాం అంతే మైండ్ ఏం అక్కడ లేదండి మైండ్ ఈజ్ సెటిల్ ఫామ్లెస్ ఫామ్ ఉంటే దానికి ఒక ప్లేస్ ఉంటుంది ఫామ్ లేనప్పుడు ఏ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మైండ్ని మీరు ఫిక్స్ చేయలేరు ఈ ప్లేస్ అని కానీ మీ మైండ్ని మీరు అనుభవించగలరు ఇప్పుడు జరిగేది ఏంటంటే మన మైండ్ని మనం అనుభవించట్లేదు మనల్ని మైండ్ అనుభవిస్తుంది అది తేడా మనం మనస్సుని అనుభూతి పొందాలి మనస్సుని అనుభవించగలగాలి కానీ జరిగేదేంటి మనస్సు మనల్ని అనుభవిస్తుంది రివర్స్లో కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా సాధనతో మన మనస్సు ఏంటో గుర్తిస్తాం ఒకసారి కళ్ళు మూసుకుని అందరం ఒకసారి ఒకసారి కళ్ళు మూసుకొని ఏమేం ఏం కాదు జస్ట్ ప్రాక్టికల్గా చూపిస్తాను ఇది ఇప్పుడు ఏదో చేసేస్తారు స్వామిదని ఏమి ఎక్కువ ఊహలు పెట్టుకోకండి జస్ట్ ప్రాక్టికల్గా చూడండి కళ్ళు మూసుకోండి కళ్ళు తెరవకుండా నేను వరకు కళ్ళు మూసుకుని మీ లోపల ఏనుగుని చూడండి తెల్లని దంతాలు తొండము పెద్ద ఏనుగు గజం ఇప్పుడు గులాబీ పువ్వుని చూడండి పింక్ కలర్లో మంచి పెటల్స్ దాని యొక్క కాడ చాలా ఎక్సలెంట్ గులాబీ పువ్వు ఇప్పుడు మామిడి చెట్టును చూడండి కాండము శాఖలు ఉపశాఖలు ఆకులు పువ్వులు పిందెలు మామిడికాయలు పుష్కలంగా ఉండే మామిడి చెట్టును చూడండి ఇప్పుడు ప్రవహించే గలగల గలగలా ప్రవహించే గోదావరి నదిని చూడండి కళ్ళు తెరవండి ఒకసారి అందరూ కళ్ళు తెరవండి గోదావరిలో కొట్టుకుపోకండి చూడండి కళ్ళు తెరవండి అసలు ఏనుగు ఉందండి బయట లేదు ఏనుగుని చూడండి అన్నాను ఎక్కడుంది స్వామీజీని అడగలేదు మీరు అడిగారు ఎవరన్నా చూస్తారు చూసారా లేదా కనిపించిందా లేదా ఇంతకంటే గొప్ప మాయ ఏం కావాలండి బయట లేదా చూడమంటే చూసారా ఉందండి ఏనుగు ఇక్కడ ఎవడన్నా ఒక్కడ ప్రశ్నించాడా ఏంటి స్వామి ఏనుగుని చూడమంటున్నారు ఉందని అడిగారా నా నేను చెప్పాను వెంటనే బా శిష్యులంటే అలా ఉండాలండి చెప్పింది చెప్పినట్టు అలా వినేశారు మీరా హ్యాట్స్ ఆఫ్ ఒకసారి ఆలోచించండి విచారణ చేయండి ఏనుగుని చూడమన్నాను కొద్దిగా సీరియస్గా ఆలోచించండి ఏనుగుని చూడమన్నాను బయట ఎక్కడా లేదు కళ్ళు మూసుకున్నారు ఏనుగుని చూశారు దంతాలు తొండము పెద్ద ఏనుగుని చూశారు కదా అసలు ఏనుగు సైజ్ ఎంత మీ లోపల ప్లేస్ ఎంత ఏనుగు సైజ్ ఏంటి అది దాని ఒక వెంట్రుక అంత కూడా హైట్ లేం మనం అంత సైజ్ ఏనుగు మీ లోపల అంత స్పేస్ ఉందా ఏనుగుని పెట్టుకోగలిగే స్పేసు మరి ఏనుగుని ఆమూలాగ్రం చూసారా కనిపించిందా లేదా లోపల ఎలా అంటేనండి లోపల అలా ఏనుగు తయారైపోయిందండి ఏనుగు వచ్చేసిందండి ప్లేస్ అంటే పెద్ద ఏనుగునే చూశారండి దంతాలవి తొండం అది ఉండండి హాయ్ బాబు తొండ ఉందండి నాలుగు కాళ్ళు కూడా ఉన్నాయండి తోకుంది ఏనుగు కనబడిపోయిందండి అంటే మీరు మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత ప్లేస్ అంటే చిన్నది అనిపిస్తుంది కానీ అండి లోపల ఏనుగు కనబడిపోయిందండి సరే మనస్సు అంటే పెద్దదాన్నే చూస్తుందా కాదు మీకు వెంటనే ఏం చెప్పాను గులాబీ పువ్వు అన్నాను అందుకనే ఆ ఎగ్జాంపుల్ వాడే వెంటనే అంత పెద్ద ఏనుగును చూసిన మీ లోపల చిన్న గులాబీ పువ్వు కూడా చూశారు అంటే ఆలోచన చెప్పండి ఒకసారి మీ లోపల ఉండే మనస్సు పెద్దదాన్ని ఊహించేస్తుంది చిత్రీకరిస్తుంది అతి చిన్నదాన్ని చూపిస్తుంది అంటే అది పెద్దదా చిన్నదా స్వామీజీ ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఏంటి అది పెద్దది కాదు చిన్నది కాదు మరి ఏంటి చెప్పండి పెద్దది కాదంటున్నారు చిన్నది కాదన్నారు ఏంటి అలా నిలబడిపోయేదేమో అందుకనే మీకు ఏం చెప్పాను తెలుసా గోదావరి నది అన్నాను ప్రవాహం లోపల అలా నీళ్ళు కదులుతుంది మామిడి చెట్టు అన్నాను మామిడి చెట్టు కదులుతుంది అలా ఉంటుంది అయితే మీ మనస్సు కదిలేదా మీ మనస్సు కదలకుండా నిలబడేదా అంటే స్వామీజీ చెట్టు అనుకున్నప్పుడు కదలదు నది అనుకుంటే కదులుతుంది చా ఇప్పుడు మీరు చెప్పండి మీ మనస్సు పెద్దదా అంటే చిన్నది కూడా చూసింది చిన్నదా అంటే పెద్దదాన్ని చూసింది కదులుతుందా అని అంటే చెట్టులా కదలకుండా ఉంది కదలదా అని అంటే నదిలా కదిలిపోతుంది అంటే ఏంటి నా మనస్సు ఏంటి అదే అర్థం కావట్లే ఒక్కటైతే అర్థమైపోతుంది ఏదో ఒక్కటై ఉంటే అర్థమైపోతుంది అంటే నా మనస్సుకి ఏ రూపము లేదు ఏ భావము లేదు ఏ గుణము లేదు కానీ ఏ రూపాన్ని నేను కనుక స్మరిస్తే ఆ రూపమైపోతుంది నా మనస్సు ఎలా నీళ్ళకి ఏ రూపం లేదు దాన్ని చెంబులో పోసామనుకోండి చెంబు నీళ్ళు అంటాం మళ్ళీ తిరిగి పంపేయచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఆ నీళ్లు పోసిన చెమ్మును పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓ రెండు మూడు గంటలు మర్చిపోయి తీసామనుకోండి ఆ నీళ్ళు ఇలా తిప్పితే వస్తుందా రాదు కట్టేస్తుంది రూపం ఏర్పడిపోతుంది దానికి అంతేనా కాదా రూపం ఏర్పడిపోయింది నిజంగా చెప్పాలంటే నీళ్లకు ఆ రూపం లేదు కానీ గడ్డగట్టి రూపం ఏర్పడింది ఇప్పుడు దానికి రూపం లేకుండా చేయాలంటే ఏం చేయాలి కొద్దిగా వేడి చేస్తే టెంపరేచర్లో పెడితే కరిగిపోతుంది నీళ్ళు వచ్చేస్తుంది శ్రద్ధగా వినండి కాబట్టి ఇప్పుడు నా మనస్సు కూడా రూపం లేదు ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపం అయిపోతుంది అందుకనే మనస్సు అంటే మన వాళ్ళు అన్నారు తదాకార వృత్తి మనహా రాసుకోండి గుర్తుపెట్టుకోండి మనస్సు అంటే ఏంటి తదాకార వృత్తి మనహ మనం ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపాన్ని స్మరించేస్తాం మీరు ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి వచ్చేసింది రాముడు వచ్చేస్తుంది పరిపూర్ణానంద వచ్చేస్తుంది గులాబీ పువ్వు వచ్చేస్తుంది ఏ రూపాన్ని మీరు స్మరిస్తే ఆ రూపం వచ్చేస్తుంది మీలో బట్ రూపము మనస్సుకు లేదు కాబట్టి ఏ రూపాన్నైనా అది పొందుతూ ఉంటుంది